పద్నాలుగు జిల్లాలకు ట్రాన్స్మిషన్ కెపాసిటీని పెంచుతూ దాదాపుగా 28 సబ్స్టేషన్స్ ను కొన్నింటిని ప్రారంభించడం, కొన్నింటిని శంకుస్థాపన చేయడం, దాదాపుగా 3,099 కోట్ల రూపాయల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో నిజంగా మనసుకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, మొన్న ఈ మధ్యనే ఈ మునక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు ఆ మండలాలకు విలీన మండలాలలో తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈ రోజు దానిని ఆ జిల్లా ఆ ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈ రోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. సో మంచి కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల దాదాపుగా 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2,479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతాం. ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ ను ఒకవైపున విస్తరించుకుంటూ పోతూ, ఒకవైపున పవర్ కరెంట్ అన్నది క్వాలిటీ పవర్ ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి రైతన్నకు కూడా ఇచ్చే పరిస్థితి, ఇచ్చే వ్యవస్థను ఒకవైపున క్రియేట్ చేస్తూ, ఆ క్రియేట్ చేసే కార్యక్రమంలో నాకు బాగా గుర్తుంది మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రైతులకు ఉచితంగా 9 గంటల పాటు పగటి పూటే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని దానికోసం అధికారులందరినీ పిలిపించి ఇది ఎలా చేద్దామని అడిగితే, ఎప్పటి నుంచి చేద్దామని అడిగితే, అసలు చేయాలనుకున్న కెపాసిటీ సరిపోదు సార్, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి, 1,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాని తర్వాతనే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు మనం పగటి పూట ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేము అని చెప్పారు అప్పట్లో అధికారులు. ఆ పరిస్థితిని అధిగమించి ఆ 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి అడుగులోనూ కూడా ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ ను ఇంప్రూవైజ్ చేసి ఈరోజు పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఉచితంగా రైతులకు అందించే ఒక గొప్ప పరిస్థితిని తీసుకొని రావడమే కాకుండా రైతులకు ఇచ్చే కరెంటు కూడా సస్టైనబుల్ గా ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చేందుకు 2.49 రూపాయలకే ఈ సోలార్ పవర్ అందుబాటులోకి ఆంధ్ర రాష్ట్రంలో అవైలబుల్ గా తీసుకొచ్చి ఒక గొప్ప అడుగు కూడా పడింది. దాదాపుగా 17,000 మిలియన్ యూనిట్స్ కు సెకితో ఒప్పందం చేసుకోవడం, అగ్రికల్చర్ పవర్ కు కావలసిన ఈ 13,000 మిలియన్ యూనిట్లు పగటి పూటే మరో 25 సంవత్సరాల పాటు రైతులకు ఎటువంటి డోకా కూడా లేకుండా 2.49 రూపాయలకే అవైలబుల్ గా ఉండేట్టుగా చేయడం, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యే బర్డన్ కూడా, ఖర్చు అయ్యే పరిస్థితి కూడా తగ్గుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ పవర్ 5.30 రూపాయలు దాదాపుగా పడతా ఉన్న పరిస్థితి నుంచి, వితౌట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పడతా ఉన్న పరిస్థితుల నుంచి ఆల్మోస్ట్ 2.49 రూపాయలకు తగ్గించడం కూడా జరిగే ఒక గొప్ప అడుగు కూడా పడతా ఉంది.